మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్ స్టాప్ చౌరస్తాలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, లౌకికవాదాన్ని బ్రతికించాలని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. జగద్గిరిగుట్ట బస్టాండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని రాజ్యాంగంపై పిల్లలతో నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా గద్దెనెక్కిన రాజకీయ నాయకులు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు యశురత్నం, ఐలయ్య, వర అమ్మ, జింగ్ ప్రహ్లాదు, ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడుతుందా భారత ప్రజాస్వామ్యాన్ని?